Hi friends, welcome to my channel. Friends, నా ఛానల్ గనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో 8 నవంబర్ 2023 అంటే బుధవారం రోజు స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది అనే ప్రెడిక్షన్ వీడియోని మనం చూద్దాం. అసలు బుధవారం రోజు ఓవరాల్గా స్టాక్ మార్కెట్ రెండు ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునే ముందుగా ప్రీ మార్కెట్ సెషన్ గురించి మనం ప్రిడిక్ట్ చేయాలి. అంటే అంతకన్నా ముందు రోజు అంటే ట్యూస్డే అమెరికా స్టాక్ మార్కెట్ నాస్డాక్ మిక్స్డ్ ట్రెండ్ గా మూవ్ అయ్యే అవకాశం ఉంది. అందులో ఎక్కువగా నెగిటివ్ గానే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ రోజు అంటే వెన్స్డే మార్నింగ్ టైమ్ ఒక నెగిటివ్ ట్రెండ్ ని చూపించే అవకాశం ఉంది. ఏషియన్ మార్కెట్స్ ఒక నెగిటివ్ మూవ్మెంట్ ని చూపించే అవకాశం ఉంది. సో అలాంటి నెగిటివ్ ట్రెండ్ బిగినింగ్ మనకు దొరికిన తర్వాత మన మార్కెట్ ఓవరాల్ ట్రెండ్ మనం చూసే ముందుగా మన మార్కెట్ ట్రెండ్ మనం చూడాలి అంటే అది నెగిటివ్ గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా అలాగే నెగిటివ్ గానే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. నిఫ్టీ ఐటి మాత్రం పాజిటివ్ గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. ఇక మనం ఇంట్రాడే స్టాక్ సెలక్షన్ విషయంలో భాగంగా ముందుగా మనం గెయినర్స్ విషయం చూడాలి. అంటే ఏవైతే స్మాల్ ఎంటర్టైన్మెంట్ స్టాక్స్ అంటే డిటిహెచ్ ఆపరేటర్స్, ఓటీటీ ప్లాట్ఫామ్స్, సో వీటికి సంబంధించిన కంపెనీల స్టాక్స్ మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఫుడ్స్ అండ్ బెవరేజెస్ కంపెనీల స్టాక్స్, ఎఫ్ఎంసీజీ స్టాక్స్, సో ఇవి మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా మీడియా సెక్టర్ స్టాక్స్, అలాగే కమ్యూనికేషన్ సెక్టర్ స్టాక్స్, వాటిని బేస్ చేసుకుని పనిచేసే సెల్ ఫోన్ టవర్స్, కేబుల్స్, ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడర్స్, సో ఇవన్నీ కూడా మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే బిగ్ ఎంటర్టైన్మెంట్ స్టాక్స్ కూడా అంటే సినిమాలవి, సినిమాల థియేటర్ల కంపెనీల స్టాక్స్ కూడా మంచిగానే గెయిన్ అయ్యే అవకాశం ఉంది బుధవారం రోజున. అలాగే ఇంకా స్టీల్స్, ఐటీ స్టాక్స్, అలాగే సిగరెట్ కంపెనీల స్టాక్స్, స్పిరిట్స్ స్టాక్స్, సో ఇవన్నీ కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది బుధవారం రోజున. ఇక మనం ఇంట్రాడే లూజర్స్ విషయం చూడాలి అంటే ఏవైతే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల స్టాక్స్ చాలా వరకు కూడా లూజింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే అగ్రికల్చరల్కి రిలేటెడ్గా ఉండే అన్ని కంపెనీల స్టాక్స్ కూడా అంటే అవి సీడ్స్ కంపెనీల స్టాక్స్ కానివ్వండి, లేదంటే ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ స్టాక్స్, ట్రాక్టర్స్ కంపెనీల స్టాక్స్, సో ఇలాంటివి కూడా అన్ని కూడా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా సీపోర్ట్స్ అండ్ హార్బర్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, అలాగే ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్, ఆర్గానిక్ ప్రొడక్ట్స్, వీటికి సంబంధించిన స్టాక్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా ఎడ్యుకేషనల్ సర్వీసెస్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, అలాగే గవర్నమెంట్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్ అంటే పిఎస్యు బ్యాంక్స్, అలాగే గవర్నమెంట్ ఫైనాన్షియల్స్ కూడా ఎక్కువగా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా ఏవైతే ఫుట్వేర్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ కూడా నెగిటివ్గానే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది బుధవారం రోజున. ఇక మనం ఎంసీఎక్స్ ట్రేడింగ్ విషయం చూడాలి అంటే ఏవైతే గోల్డ్ ప్రైసెస్ ఇవి, అలాగే సిల్వర్ ప్రైసెస్, ఇంకా క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ ప్రైసెస్ కూడా, సో ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉంది. కాపర్ ప్రైసెస్ మాత్రం తగ్గే అవకాశం ఉంది. ఈ చెప్పిన రిజల్ట్స్కి ఏమాత్రం వ్యతిరేకంగా జరుగుతున్నట్టు మీకు అనిపించినా సరే ఇమీడియట్గా మీ బెట్ల నుంచి వెనక్కి వచ్చేసేయండి. ఇది కేవలం ఒక ఆస్ట్రాలజికల్ ప్రిడిక్షన్ మాత్రమే, దయచేసి గమనించండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.